గత 6 నెలలుగా విజయవాడ బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రక్తదాతల కోసం స్వచ్ఛంద సంస్థలు రోడ్లపై నిలబడి రక్తదానం చేయమని అడుగుతున్నారు. కరోనాతో విద్యా సంస్థలు లేకపోవడంతో ప్రజలు బయటకు రాకపోవడంతో రక్తం కొరత ఏర్పడిందంటున్నారు బ్లడ్ టు లైవ్ నిర్వాహకులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ అలీ అందిస్తారు. స్వచ్ఛంద సంస్థలు కూడాను ఏదైతే డోనర్స్ నుంచి కూడా బ్లడ్ సేకరించి ఆపత్కాలంలో ఆదుకోవడానికి చాలా ఎత్తున క్యాంపులు నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడటానికి బ్లడ్ టు లైవ్ నిర్వాహకులు పవన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా కూడాను బ్లడ్ సంబంధించి కూడాను ప్రజలకు చాలామందికి అవేర్నెస్ లేదు. ఈ నేపథ్యంలో మీరు ప్రధాన కూడలు ఇలా టెంట్లు వేసి బ్లడ్ డొనేట్ చేయమని కూడా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఎలా ఉందో ప్రజల నుంచి స్పందన ఎలా ఉందో, విజయవాడ నగర ప్రజలు ఏ విధంగా మీకు కోఆపరేట్ చేస్తున్నారు? సార్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా 99TV ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. సార్ చాలా అద్భుతమైన స్పందన సార్. ఏంటంటే గత 2.5 నెలల నుంచి కూడా కడప నుంచి మొత్తం శ్రీకాకుళం వరకు కూడా రక్తదాన చైతన్య యాత్ర చేస్తున్నాం. అలా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు మనం దిగ్విజయంగా రక్తదాన చైతన్య యాత్ర విజయవంతంగా జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది యువకులు కూడా ఈరోజు నా మాటకు విలువిచ్చి రక్తదానం పట్ల అవగాహన పొందని వ్యక్తులందరికీ కూడా రక్తదానం గురించి తెలియజేసి అవగాహన కల్పించి వాళ్ళందరితో కూడా ఈరోజు రక్తదానం చేయించాను. లక్ష్యం ఒకటే సార్, రక్త కొరత లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కరోనా కష్టకాలంలో ఏ ఒక్కరు కూడా రక్తం దొరక్క చనిపోకూడదనేటువంటి లక్ష్యంతో ఈరోజు మా వంతుగా ఈరోజు ప్రజలందరిలో కూడా మా భార్య పిల్లల్ని కూడా కడపలో ఉన్నారు సార్. 2.5 నెలలు అయింది ఇల్లు వదిలేసి వచ్చి. ఈ 2.5 నెలల నుంచి అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తూ అవకాశం ఉన్నటువంటి ఆ ఏరియాలో బ్లడ్ బ్యాంకులో సహకారం తీసుకొని ఒక టెంట్ వేసుకొని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఉదయం 9 నుండి రాత్రి 6-7 వరకు కూడా ఒకే ప్రాంతంలో ఉండి ప్రజలందరికీ కరపత్రాలు పంచుతూ రక్తదానానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా అపోహలు ఉంటే అపోహలను నివృత్తిపరిచి వాళ్ళందరినీ కూడా రక్తదాతలుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ వాళ్ళతో అవగాహన పొందినటువంటి యువకుల చేత రక్తదానం చేస్తూ ఉన్నాం సార్. ఆ విధంగా మనం గతంలో మన విజయవాడ నగరంలో 3 క్యాంపులు చేశాము. ఒక 100 మంది యువకులు కూడా స్వచ్ఛందంగా మేము సైతం రక్తదానం చేస్తాము, వెలకట్టలేని ప్రాణాలు కాపాడుతాము, బ్లడ్ టు లివ్ సంస్థకు అండగా ఉంటామంటూ బ్లడ్ టు లివ్ సంస్థ ఏదైతే చేస్తుందో ఈ యొక్క రక్తదాన ఉద్యమంలో మేమందరం కూడా భాగస్వాములు అవుతామంటూ ఈరోజు కొన్ని ఒక 100 మంది పైన యువకులు ఆ రోజు ముందుకు వచ్చి రక్తదానం కూడా చేయడం జరిగింది. మరొకసారి ఈరోజు విజయవాడ చాలా పెద్ద నగరం సార్. ఎందుకురా అంటే మన ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ విజయవాడ నగరం. ఇక్కడ ఏదైనా సర్జరీలు జరగాలంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల నుంచి కూడా ఇక్కడికే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీడ్ అనేది ఉంటుంది బ్లడ్ అనేది. మేజర్గా మనకు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు కళాశాలల నుంచి వస్తాయి, కార్పొరేట్ కంపెనీల నుంచి వస్తాయి, కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి వస్తాయి. కానీ ప్రపంచమంతా ఈ కొన్ని 6-7-8 నెలల నుంచి కూడా కరోనా వల్ల మొత్తం అంతా లాక్డౌన్ అయినందువల్ల కళాశాలలు లేవు, కార్పొరేట్ కంపెనీలు లేవు సార్. అందువల్ల రక్తదాన శిబిరాలు కూడా జరగడం లేదు. కాబట్టి ఈరోజు అన్ని రక్త నిధులు కూడా విలువిల్లి ఆడిపోతున్నాయన్నమాట. మనం తలసీమ చిన్నారులు తీసుకుంటే 10,000 మందికి పైగా ఉన్నారు. ఆ తలసీమ చిన్నారులు బతకాలా అంటే కనుక మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకుంటే తప్ప బతికేటువంటి పరిస్థితి లేదు సార్. తర్వాత ప్రసవాలు, ఓపెనర్ సర్జరీలు, ఆర్తో సంబంధించి అదేవిధంగా యాక్సిడెంట్లు, ప్రతి దానికి రక్తం అవసరం. కాబట్టి కానీ రక్తం ఇచ్చేటువంటి దాతలు ఈరోజు కరోనా వచ్చిందని ఆగిపోతే కనుక కరోనాతో ముడిపడి ఉన్నటువంటి దాతలు రక్తం ఇచ్చేదానికి ముందుకు రాకపోతే కనుక రక్తంతో ముడిపడి ఉన్నటువంటి ఏ ఒక్క శస్త్రచికిత్స కూడా ఇక్కడ ఆగడం లేదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. సో మీరు ధైర్యంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి రక్తనిధికి స్వచ్ఛందంగా వెళ్ళండి, రక్తదానం చేసి వెలకట్టలేని ప్రాణాలు కాపాడాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం మిత్రులారా. ప్రథమ కూడాను పవన్ కృషి చాలా అభినందనమైంది. ఓవరాల్గా కూడాను బ్లడ్ కొరత ఉన్న నేపథ్యంలో కరోనా నేపథ్యంలో చాలా వరకు 6 నెలల నుంచి కూడా ప్రజలు అందుబాటులో లేరు. క్యాంపస్లో కళాశాల విద్యార్థులు కూడా ఎవరు లేని నేపథ్యంలో పూర్తిగా రోడ్ల మీదే టెంట్లు వేసి ఎవరైతే బ్లడ్ బ్యాంకులు నిర్వాహకులు ఉంటారో వారితో మాట్లాడుకుని బ్లడ్లు నిల్వలు సేకరిస్తున్నామని చెప్పి కూడాను పవన్ కుమార్ చెప్తున్నారు. కెమెరా వెంకటేష్తో కలిసి అబ్దుల్ అలీం, విజయవాడ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.